హలో, హలో, ఎవరు మాట్లాడేది? నా పేరు రమణయ్యలి, మాది నక్కలపల్లి. అదే పెద్ద ఆయన, మొన్న డబ్బులు లేకుండా మందు తాగేది ఎట్టా నేర్పిస్తా అని చెప్పినావు కదా. ఏమండి, తినే మాట్లాడతాను. హలో పెద్ద ఆయన, అదే రోజు మా ఆయన ఆ రోజు సంపాదించినంతా దిగదాగానే సరిపోతా ఉండాది. అదే డబ్బులు లేకుండా తాగడం ఎట్టా నేర్పిస్తా అని చెప్పినావు కదా, అదేదో చెప్తే అట కాలబడి సస్తాడట. సరేలేమ్మా, నీ మొగుడికి ఫోన్ మాట్లాడతారు చెప్పా. చెప్పు పెద్ద ఆయన, డబ్బులు లేకుండా తాగడం ఎందుకు ఆశ్చర్యంగా ఉండదా? కాదిబ్బే, నేను 13 సంవత్సరాల నుంచి తాగుతా ఉంటా. ముందు ఈ పుత్తుడికి రోజుకు 4-5 కోట్లు తాగుతా ఉంటా. ఒక్క రూపాయి ఖర్చు పెట్టను. ఎప్పుడు పనిచేసింది అప్పుడు ఇంట్లో ఇస్తా ఉంటా, ఫుల్లుగా తాగుతా ఉంటా. ఏమి తెలుసు నీకు? అబ్బో, అదేంది చెప్పు స్వామి, రోజు ఆడ పనిచేసిన లెక్కంతా నా గోసినాకి ముందుకంతా పెట్టి సచ్చా ఉన్నా నేను. ఏం ఒక రూపాయి లేవు, ఇంట్లో ఉప్పు మిరకాయ కూడా లేవు. సరేలేగానే నేను చెప్పేటివన్నీ జాగ్రత్తగా ఇను. అబ్బా చెప్పు స్వామి, ఊరికే దెంగి తాగేదంటే ఎంతసేపు అయినా ఇంటా నేను. సరేలే, మందు ఊరికే తాగాలనుకున్నప్పుడు మనకు మంచి గుడ్లు ఉండాలా, ఒక జత కానీ 2 జతలు కానీ, దానికి తోడు మంచి కళ్ళద్దాలు ఉండాలి, నల్ల కళ్ళద్దాలు. ఏంది మంచి గుడ్లు వేసుకొని నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని ఓలిన్ షాప్ కాడికి పోతే మంది ఇస్తారు వాళ్ళ దెంగర మెడతా అట్నే. కాదు, ఓలు నిన్ను దెంగక ముందే మెడతావు, నేను నిన్ను దెంగతా మెడతావు. కాదు, చెప్పేది నిప్పే. సరేలే, ఓ పాత ఉండాయి, అవసరమైతే కుడుచు కుంటాలే, కొత్త 2 జతలు కుడుచుకునేనా? కాదు బే, ఖద్దరు సొక్కాలు అయితే ఇంకా బాగుంటుంది, రోజుకు 6-7 కోట్లు కూడా తాగొచ్చు. ఖద్దరు సొక్కాలు ఒక 2 మంచి ఖద్దరు ప్యాంట్లు కానీ మంచి మంచి కొంచెం ఖరీదైన ప్యాంట్లు వేసుకో, దానికి తోడు మంచి బెల్ట్ ఒకటి, అవసరమైతే బూట్లు వేసుకుంటే ఇంకా బాగా మంచి మంచి ఖరీదైన మందులు కూడా మనం పట్టచ్చు. ఏంది బయదేందో ఆశ్చర్యంగా ఉన్నది, గుడ్లు వేసుకుంటే మందు ఊరికి ఇచ్చి వచ్చేది ఏంది స్వామి? ఇది నాకేమో దిక్కు తెలియలేదే నాకు నా పిల్లంకి. మధ్యలో నన్ను ఎందుకు దూర్చేది? మోసుకుని నిన్ను నా గోసు కూడా విన్నామే, రోజు పని చేసుకుని నా లెక్కతోనే నేను దెంగు తాగుతా, నా గోసినాక పోతా సంసారం, ఇంత మాత్రం దింగుతున్నావే. తీసండి, వినండి, నా ముద్దుల ముగుడు కదా. నువ్వు పోయి దౌడ పిల్లల మొహం తానా? హలో, సరే అబ్బే, ఇప్పుడు కొత్త గుడ్లు వేసుకొని బూట్లు వేసుకొని మంచి కళ్ళద్దాలు పెట్టుకొని మంచి ఖరీదైన బెల్ట్ వేసుకొని ఏమైనా నువ్వు అర్జెంటుగా నా కాడికి వచ్చే నీకేం లైవ్ లో చూపించబ్బే. ఏంది స్వామి, నాకేందో ఆశ్చర్యంగా ఉన్నది, పెద్ద పెద్ద ఆఫీసులు కూడా పోరే ఇంత టిప్ టాప్ గా, 1 లక్ష రూపాయల జీతకాలు కూడా. కాదు, మెట్టి తీసుకో, మూతి మీద కొట్టక ముందేను గుడ్లు వేసుకొని బయలుదేరరా. కాదు, ఊరికే మందు దిగి తాగాలంటావు, మళ్ళీ మధ్య మధ్యలో అట్టవైన మాటలు మాట్లాడుతూ ఉంటావు. కాదు అయితే 11 నుంచి 8 కోట్లు తాగుండా ఇప్పుడు నువ్వు. కాదిబ్బే, పొద్దున్నే నేను ఒంటి చేతులతోనే వచ్చా, సిల్లిగా కూడా చేతులు పెట్టుకోకుండా వైన్ షాప్ కాడికి పోయి 2-3 కోట్ల మందు తాగేది, ఫుల్గా చికెను మటను చేపలు అన్ని తినేది. ఏమన్నా పొరపాటున 2 రూపాయలు ఉన్నా కూడా ఇంటికన్నా నా పిల్లల దగ్గర ఇచ్చా, అయిన ఒక కొనుక్కోమని అని వట్టి చేతులతో వచ్చి కడుపు నిండా తాగిపోతాబ్బే. అబ్బా, ఇన్ని రోజులు అడిగిపోయినావు స్వామి, నా కొంపంతా గుల్లే కొల్లేరు అయిపోయింది. అది ఇప్పుడు అర్జెంటుగా నేను కొట్లేసుకొని ఇప్పుడు నేను ఇక్కడికి వస్తాను స్వామి, సపాయిగా తాగలిపోతే నేను ఊరికే ముందు తగ్గేది. అని నేర్పించినారు స్వామి నీకు? కాదరా, మా ఊరు వాళ్ళు కూడా ఆశ్చర్యమైపోతారా వదిలే స్వామి, రోజు ఇంత రావం తాగుతా ఉండవు, సంసారం జరుపుకుంటా ఉండవు, ఎట్నుంచి వచ్చాందిరా స్వామి నీకు లెక్కని వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతాను. అబ్బా చెప్పుకోవు స్వామి, ఇప్పుడే గుడ్లేసుకొని బిల్ట్ వేసుకొని బూట్లు వేసుకొని అద్దాలు పెట్టుకుని పరిగెత్తుకుంటా వస్తావు స్వామి, నువ్వు ఎండవు చెప్పు స్వామి. అయితే దీంట్లో ఇంకా ఖరీదైన మందు తాగాలంటే ఒక ప్లాన్ చేయాలి రే. ఒకవేళ నువ్వు 10 వరకు చదువుకుంటే మంచిది, ఒక మంచి బాల్ పెన్ ఒకటి మంచిది, ఒత్తుడు పెన్న 30-40 రూపాయలది ఖరీదైంది, ఉద్యోగంలో పెట్టుకుంటా ఇంకా బాగుంటుంది. ఏంది స్వామి, బ్యాంకులో మేనేజర్ కూడా పోడే ఈ విధంగా స్వామి? కాదురా, నువ్వు రారా ముందు, నేను ఏ విధంగా ఫ్రీగా మందు తాగాలో నేను నేర్పించారా, రారా. హలో పెద్దయ్యా, ఎక్కడో పెద్దయ్యా, నేను బజార్కి వచ్చున్నాను. కాదురా, బైపాస్ లో వైన్ షాప్ కాడ ఉన్నారా? వాయ్, వైన్ షాప్ కాడికి వచ్చున్నా, యాడ కనపలేదు నువ్వు. కాదురా, నేను యాడున్నా కనుక్కో నువ్వే. పెద్దయ్యా ఇక్కడ ఎవరు, నా పక్కన మిసాలు పెట్టుకుని అద్దాలు పెట్టుకుని ఆఫీసర్ ఉన్నాడు. కాదురా, నీ కాడ ఉండే ఆఫీసర్ ఖద్దరు చొక్క వేసుకో ఉన్నాడా? ఖద్దరు చొక్క వేసుకో ఉన్నాడు. కాదురా, నల్ల బూట్లు వేసుకో ఉన్నాడు చూడు. కాదు, నీకెట్ తెలుసు అవన్నీ? కాదురా, ఆ నిలబడి కొన్నే పోనేరా, నేనా పట్టం మెట్టో ఇట చూడు ఎనికే. అబ్బా ఏంది స్వామి, పెద్ద కోటీశ్వరుడు మాత్రం ఉన్నాగా. సరేలే, కానీ నా ఇమ్మడితో లోపలకరా, వైన్ షాప్ లేక లోపలకరా, ఎట్ట ఫ్రీగా మందు తాగాలను ఆ నుంచి నేర్పించ బాగా చూస్తా ఉండు. ఎందు స్వామి, నాకు ఆశ్చర్యంగా ఉండదు స్వామి, తలక ఏనే తిరుగుతుంది నాకు తాక ముందే. కాదు బే, మనం వైన్ షాప్ లేక అడుగు పెడతానే జనాల ముఖం ఒక్కసారి అట్టు లుక్ చేసుకోవాలి. మొత్తం ఎంతమంది కూర్చోన్నారు, ఎవరెవరు బాగా జబర్దస్త్గా కూర్చోన్నారు గమనించుకోవాలా. ఆ విధంగా గమనించిన తర్వాత? కాదురా, బాగా గమనించుకున్న తర్వాత ఎవరైతే బాగా కైపెక్కి బాగా తూగుతా మళ్ళీ తాగుతా ఉన్నారో వాళ్ళ కాడికి పోయి మనం ఒట్టి చేతులతో కూర్చోవాలా. కూర్చుంటానే కాదురా, మన అవతారం చూసి మన టిప్ టాప్ చూసి వాడు ఎంత కైపులో ఉన్నా కూడా మనకు గౌరవించి మర్యాద ఇచ్చి గమనం ఉంటాడు. గమనం ఉన్నాక కాదురా, నువ్వేం చేయాలా, పనికి మాలు
చేతిలో ఒక చేతిలో పట్టుకొని ఎవరికో ఫోన్ చేసినట్టు ఓడింగా రానట్టు నీ చేతిలో లెక్కంతా ఓడి చేతిలో పెట్టినట్టు ఇట్లా డ్రామా దింగి చిన్నగా నేను ఒక మూడు పెక్కిలు వేస్తావా మా ఫ్రెండ్ వస్తాడు ఇద్దరం కలిసి ఫుల్ వేద్దామని డమ్మి మాటలు మాట్లాడాలా ఆ మాట అంటే మూడు వేస్తాడా కాదురా మనం మాట్లాడేటప్పుడు మా ఫ్రెండ్ వచ్చాడు వాడు ఫుల్ తెచ్చిచ్చాను ఇద్దరం తాగుదాం అన్నాం కాబట్టి వాడు కూడా ఆశపడి ఒక మూడు అవసరం వేస్తాడు ఆ మూడు అవసరం వేసుకుని నీకు తాగిన తర్వాత తాగినప్పుడు ఇంకా మా ఫ్రెండ్ రాలేదని ఒకటేమని చెవి కడిపెట్టుకోవడము వాడు కడుగుంటే మొన్నంతా శరీరం దిగి తాగడము ఇదే పాటలు ఉండాలా దిగి తాగిన తర్వాత కాదురా వాళ్ళు ఎవరన్నా లెగ్ పీసులు కానీ చేపలు కానీ గుడ్లు కానీ తింటా ఉంటారు చూడు వాళ్ళ కాడికి పోయి కొంచెం తీసుకోవచ్చా అని స్టైల్గా అనాలి మనం కాదు ఆ విధంగా అడుగుతాను ఇస్తారు అదే ఏమిటికి రా 38 సంవత్సరాల నుంచి అట్నే కదంత నేను తాగుతున్నది ఊరికేనే మన మనం వేసుకునే కళ్ళజోడు చూసి బూట్లు చూసి కత్తర చొక్క చూసి ఇట్టటి అవతారాన్ని చూసి వాళ్ళు ఏమనుకున్నా ఓయమ్మ ఇంత పెద్ద ఆయనే నువ్వు తీసుకోవచ్చు అన్నాడంటే ఆ తీసుకొని అన్నప్పుడు క్రికెట్ నిండా చదువుకోవాలా వాళ్ళకు కూడా లేకుండా తర్వాత ఏం చేయాలా అదిరా వైన్ షాపులు పట్టణంలో ఒకటే ఉండవురా 4-5 ఉంటాయి ఆడ ఒక పుల్లుగా ఆడ 2-3 కోట్లు తాగిన తర్వాత చిన్నగా అనిచి తప్పించుకొని వేరే వైన్ షాప్కి పోవాలరా ఆడ కూడా ఇట్లే చేయాలా కాదురా రోజు రోజు ఈ విధంగా చేయడం వల్ల అనేక రకాల ప్లాన్ వచ్చి మనమే డెవలప్మెంట్ అవుతామరా సర్లేడు వేరే వైన్ షాప్ కాడికి వచ్చినాము ఇటు చేస్తాము చూద్దాం కానీ కాదురా ఇప్పుడు వేరే వైన్ షాప్ కాడికి వచ్చినాం మళ్ళీ మనము ఇప్పుడు నేను 4 బీర్లు తాగాలనుకుంటున్నారా నీ కళ్ళ ముందునే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎట తాగుతాను చూడోయ్ హలో పెద్ద బాగున్నా ఎవరు నువ్వు నాకు పెద్దగా గుర్తురాలేదు కాదు మనిషిని అప్పుడే గేటుకి మర్చిపోతారా కాదు మన పైసారి పెళ్ళి రాలా నువ్వు ఇద్దరు మాట్లాడుకోవాలి మనం కాదు పెద్ద ఆయన ఊరు తెలియదు నువ్వేదో తెలుసు మనం మాట్లాడుతున్నావా కాదురా తెలిసినట్టు నటించాలరా అప్పుడే వాడు మంది ఇచ్చేది మనకు పట్ట మెట్ట గమ్మను కూర్చో సరే కానీ నీ పేరు గంగులే కదా కాదు నా పేరు గురయ్య కదా అదేలే అబ్బా గురయ్యలే నీ పేరు ఒకరో మర్చిపోయినాలే కాదు ఇంట్లో అంతా బాగున్నారు ఊరికారా నువ్వేమని మాట్లాడుతున్నావు నాకేమో నువ్వు ఎవరో నాకు గుర్తురాలే అది ఏం గుర్తుంటే నా మాట్లాడదా ఇలాంటి మాట్లాడవా ఏం మనిషిని కాదు నేను అట్లా కాదులే స్వామి నువ్వు చూస్తూ ఉంటే కత్త సుఖయ్య బాగా ఉన్నాడు మాత్రున్నావు అందుకనిలే సరేలే కానీ ఒక 2 బీర్లు చెప్పు ఏమంత లెక్కలేదు నా దగ్గర అదే నేను కూడా వాడికి వేరే వాడికి ఒక 5 లక్షలు ఇచ్చిన ఇప్పుడు తెచ్చా అన్నాడు అందుకని 3 అన్నా వేసుకొని పోయి వాడిని ఆడి లెక్కెత్తుకొని రావాలి ఇప్పుడు నేను అందుకనిలే ఓయమ్మ 5 లక్షలు ఇచ్చిన ఇప్పుడు తెచ్చాడు సరే మాకేమన్నా పార్టీ ఇవ్వా దేవాడో 12కి ఇస్తా అన్నాడు 11గా టైమా 2 బీర్లు తెప్పి 2 బీర్లు ఎత్తుకురా పొద్దువి కాదురా ఆ విధంగా ఓడి దగ్గర 2 బీర్లు తెంగి తాగి అట్ట అట్ట తిల్లన్నట్టు తిరిగి ఓరితో మాట్లాడినట్టు ఇంకొకరితో మాట్లాడినట్టు ఇంకొకరితో మాట్లాడినట్టు తప్పించుకొని బయటికి తెంకొని రావాలరా కాదు పెద్ద అడక దింగేదన్న మాత్రం ఉన్నది లేదు నేను ఆయన అడక తెంకున్నానే చేతులు రెక్కలేకున్నానే కడుపు నిండా దింగి తాగిపోతువో కొత్త కడుపు మీద కాదురా నీ కళ్ళ ముందనే చేతిలో సిల్లిగా కూడా లేకుండా పక్కన ఓడి కాడ 2 కోటలు ఈడి కాడ 2 బీర్లు తాగిన చూడు ఏమండి అంతా ఓకేనా అంతా ఓకే నా గోష్పత్రులు ఓకే ఈడ వైన్ షాపులు కూడా అడగలిగేది కదా అదే అండి మందు ఫ్రీనే కదా అదో నేను కోట వేసుకుని మనసులో వేసి దిగుతూ మెడుతో ఈ ఆడియో కనుక మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మిమిక్రీ మురళి రాజంపేట మండలం అన్నమయ్య జిల్లా